బ్లెస్సింగ్ చర్చ్ యేసు ఆశీర్వాదములు కాకినాడ 40 సంవత్సరాల క్రితం రెవరెండ్ బెన్నీ గారు దైవ దర్శనముతో కాకినాడ పట్టణంలో గంభీరమైన పరిచర్య గావించి సంఘములను స్థాపించి అనేక దైవ సేవకులకు తర్పీదునిచ్చిరి. రెవరెండ్ బెన్నీ గారి అనంతరం వారి కుమారుడు రెవరెండ్ శ్యామ్ బెన్నీ గారు, రెవరెండ్ డాక్టర్ జి జోసఫ్ బెన్నీ గారు నశించిపోతున్న ఆత్మల పట్ల ఎంతో భారము కలిగి దేశ నలుమూలల సువార్త ప్రకటించుచున్నారు. చర్చ్ ప్లాంటింగ్, యూత్ గ్రూప్స్, హాస్పిటల్ మినిస్ట్రీ, సండే స్కూల్, వొకేషనల్ బైబిల్ స్కూల్, చిల్డ్రన్ క్యాంప్, పాస్టర్ సెమినార్, ఓపెన్ ఎయిర్ క్రూసేడ్ మొదలగు పరిచర్యల ద్వారా దేశ విదేశములలో వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ జి జోసఫ్ బెన్నీ గారు బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ సమర్పించు యేసు ఆశీర్వాదములు అను టెలివిజన్ కార్యక్రమములో మీరు పాల్గొని ఆశీర్వాదములు పొందండి. యేసు ఆశీర్వాదములు జీసస్ బ్లెస్సింగ్స్ అనే ఈ టీవీ కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాం. ఆశీర్వాదం అంటే అందరికీ ఇష్టమే కదూ. ఈ ఆశీర్వాదమును ఎక్కడి నుంచి, ఎవరి నుంచి, ఎలా పొందుకోవాలన్నదే మనందరి ప్రశ్న. యేసే ఇచ్చే ఆశీర్వాదం శాశ్వతమైన ఆశీర్వాదం. ఆయన అందించే ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక ఆశీర్వాదాలతో పాటు యేసే ఇచ్చే రక్షణ అనే ఆశీర్వాదాన్ని కూడా మీరు పొందుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం మీకు అందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ జి జోసఫ్ బెన్నీ గారు దైవ సందేశమును అందించెదరు. దానికన్నా ముందుగా ఒక మధుర గీతం విందామా? కుటుంబం దేవుని కుటుంబం యేసుతో జీవించే కుటుంబం మా యేసుతో జీవించే కుటుంబం ఇది మా కుటుంబం దేవుని కుటుంబం మా కుటుంబం దేవుని కుటుంబం మా యేసుతో జీవించే కుటుంబం మా యేసుతో జీవించే కుటుంబం. యెహోషువవలే నడిచెదము నేనును నా ఇంటి వారును యెహోషువవలే నడిచెదము ప్రార్థించి సేవించి ముందుకు సాగెదం ప్రార్థించి సేవించి ముందుకు సాగెదం ఇది మా కుటుంబం దేవుని కుటుంబం ఇది మా కుటుంబం దేవుని కుటుంబం మా యేసుతో జీవించే కుటుంబం మా యేసుతో జీవించే మన జీవితాల్లో దేవుడు మాట్లాడేవాడై ఉన్నాడు. చాలాసార్లు మనం నిరుత్సాహపడతాం, చాలాసార్లు బాధపడతాం. ఎందుకంటే మన పరిస్థితులు మనకు అర్థమవునప్పుడు, మన జీవితం ఏంటో మనకు అర్థమవునప్పుడు మనం చాలా వేదన పడతాం,
చాలా కృంగిపోతాం. ఎన్నో శ్రమలు, బాధలు, కష్టములు, నష్టములు ఈ రోజుల్లో మనం ఎదురు చూస్తూ ఉన్నాం మన జీవితాల్లో. అయితే వీటన్నిటిలో దేవుడు మనకు ఒక గొప్ప ఆయుధం ఇచ్చాడు, మన పరిస్థితులు మార్చుకోవడానికి, మన చరిత్రను మార్చుకోవడానికి, మన యొక్క కాలగతులను మార్చుకోవడానికి దేవుడు మనకు ఒక గొప్ప సాధనం ఇచ్చాడు. ఈ దినమున అలాంటి ఒక వచనాన్ని మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం మనం చదువుకుందాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇస్రాయేళ్ళ దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలోండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాను. ప్రియులారా, ఈ దినమున నా యొక్క వర్తమానం యొక్క అంశం ఏంటంటే వేదనలో దీవెన. నేను ప్రభు సన్నిధిలో కొంతసేపు గడపాలనే పట్టుదల నీకుందా? ఈ ఎబ్బేజులో గొప్ప పట్టుదల ఉన్నది. ప్రియులారా, 6 విషయాలు చెప్పాను అనుకుంటున్నాను నేను. 1, ప్రార్థనలో స్పష్టత ఉంటుంది. 2, విశ్వాసం ఉంటుంది. 3, యథార్థత ఉంటుంది. 4, హీనత్వం ఉంటుంది. 5, ఏముంటుంది? ఆసక్తి ఉంటుంది. 6, పట్టుదల ఉంటుంది. 7 ఏముంటుందంటే నిజంగా ప్రార్థన చేసేవారి జీవితంలో వాక్యానుసారంగా ప్రార్థన చేస్తారు, వాక్యానుసారంగా ప్రార్థన చేస్తారు. ఇక్కడ ఎబ్బేజు ఆర్డుగా ప్రార్థన చేయలేదు, వాక్యానుసారంగా ప్రార్థన చేశాడు. ఆశీర్వాదం కోరుకుంటున్నాడు, ఆశీర్వాదం వాక్యానుసారమైందే. అభివృద్ధిని కోరుకున్నాడు, అభివృద్ధి వాక్యానుసారమైందే. దేవుని చేయి తోడుగా కోరుకున్నాడు, అది వాక్యానుసారమైందే. ఏ కీడు రాకుండా ప్రార్థన చేస్తున్నాడు, వాక్యానుసారమైందే. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రార్థనకి వాక్యానికి లింక్ ఉంది. వాక్యానుసారంగా, నా చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా నేను మీకు అనుగ్రహిస్తాను. నా యందు మీరు, మీ అందున నా మాటలు నిలిచినయల్లా మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను ఇస్తాను. కనుక మనము వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా ఎబ్బేజులాగా ప్రార్థన చేయాలి. ఏదో వేగ్గా ప్రార్థన చేయవద్దు, ఏదో ఇస్తే ఇచ్చాడేలే అన్నట్టుగా ప్రార్థన చేయవద్దు. మన ప్రార్థన స్పష్టంగా ఉండాలి, మన ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి, మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, మన ప్రార్థనలో యథార్థత ఉండాలి, మన ప్రార్థనలో దీనత్వం ఉండాలి, మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి, మన ప్రార్థనలో ఆసక్తి ఉండాలి, మన ప్రార్థన వాక్యానుసారంగా ఉండాలి. మన ప్రార్థనకి ఏ విధమైనటువంటి భేదం లేదు, అది వ్యక్తిగతమైనది, అది సమాజపరమైనది. ప్రార్థనకు అంతస్తులు లేవు, తెలుసా మీకు? పెద్ద, గొప్ప, పేద, చదువుకున్న వాళ్ళని, చదువులేని వాళ్ళని, ఉద్యోగస్తులని, ఉద్యోగం లేని వాళ్ళని, ఆడవాళ్ళని, మగవాళ్ళని, పిల్లలని, పెద్దలని, నో. ఎబ్బేజు చాలా చిన్నప్పుడే ప్రార్థన చేశాడు. ఇది నాకే శక్తి ఇచ్చాడో నీకు అదే శక్తి ఇస్తాడు. యేసుప్రభు ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే నేను చేసిన కార్యాలన్నీ మీరు కూడా చేస్తారు, నాకులాగానే మీరు ఉంటారు. అవును, మనం ఏంటంటే ఈ రోజుల్లో బుర్రెక్కువైపోయి, భక్తిహీనత ఎక్కువైపోయి, ఎవరో ప్రార్థన చేస్తారు, ఎవరితోనో మనం ప్రార్థన చేయించుకోవాలి, వాళ్ళతో ప్రార్థన చేయించుకోవాలి, వీళ్ళతో ప్రార్థన చేయించుకోవాలి, వాళ్ళకి వెంటనే ఫోన్ చేసేయాలి, ఏదైనా వచ్చిందనుకోండి వెంటనే వాళ్ళకి ఫోన్ చేసేయాలి. ఫోన్ చేసేసేసి 1,000 రూపాయలు అంతా మనీ ఆర్డర్ కట్టేసి పంపించేయాలి. నీ ప్రార్థన అన్ని ప్రార్థనల కంటే గొప్పదని తెలుసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎబ్బేజుని ఎలాగే దేవుడు పైకెత్తినాడో, దేవుడు ఎబ్బేజుని ఎలాగైతే ఆశీర్వదించినాడో, దేవుడు ఎబ్బేజుని ఎలాగైతే విస్తరింప చేసినాడో, నిన్ను కూడా అలా చేయగలడు. దేవునికి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేయండి అమ్మా. భక్తులతో ప్రార్థన చేయించుకోవడం నేను తప్ప, నేను ఏమన్నా కానీ నువ్వు ప్రార్థన చేయకుండా ఎవరికో ఉత్తరం రాసేయడం తప్పంటాను నేను. నీ ప్రార్థన వినడని నువ్వు నమ్మి ఎవరో ప్రార్థన విన్నాడని వాళ్ళతో ప్రార్థన చేసుకోవడం తప్పంటాను నేను. మనం ప్రార్థన
ఏ విధమైనటువంటి అంతస్తులు లేవు. పాస్టర్ గారిని పేదవాడని గొప్పవాడని ఉద్యోగస్తుడని ఆ విధమైనటువంటి అంతస్తులు ఏమీ కూడా లేవు. ఇంకో విషయం కూడా మీరు తెలుసుకోవాలి, ప్రార్థనలో స్థల కేటాయింపులు లేవు. అమ్మా జాగ్రత్త వినాలి, మీరు స్థల కేటాయింపు లేదు. ఫలానా స్థలంలోనే దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన వింటానని ఎక్కడైనా చెబితే చెప్పండి, మనం అందరం అక్కడ పోయి ప్రార్థన చేద్దాం. చెప్పండి, ఎక్కడైనా ఉందా టైం కేటాయింపు? ఉందా పోనీ 2:30 1:26 తెల్లవారుజామున 5:13 సాయంకాలం 3:15 టైం కేటాయింపు ఏమైనా ఉందా? చూడరా, ప్రార్థనకి టైం కేటాయింపు లేదు. నీకు ఎప్పుడు అవకాశం ఉందో, ఎప్పుడు అనుకూలత ఉందో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకోవాలనుకున్నావో వెంటనే మోకరించు, ప్రార్థన చేయి. దేవుడు ఆ ప్రార్థనకి జవాబిస్తాడు. దేవునికి వందనాలు చెప్పండి, హల్లెలూయా. ప్రార్థనలో తారతమ్యాలు లేవు, ప్రార్థనకి స్థల కేటాయింపులు లేవు, ప్రార్థనకి అంతస్తులు లేవు. ప్రార్థన ప్రియులారా మనం ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇంట్లో చేయి, గుళ్ళో చేయి, ఒక కొండ మీదకి వెళ్ళి చేయి, కొండ కిందకి వెళ్ళి చేయి, చెట్టు కిందకి వెళ్ళి చేయి, ఆసుపత్రిలో చేయి, లేకపోతే ఇంకో స్థలంలో నుండి చేయి, రోడ్డు పక్కన నిలబడి చేయి. నాకు ఒకసారి ఫోన్స్ వస్తూ ఉంటాయి, నేను డ్రైవింగ్లో ఉన్నప్పుడు నేను వెంటనే కారు పక్కకు తీసుకెళ్ళి ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనకి దేవుడు వెంటనే జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ రోడ్డు పక్కన ప్రార్థన చేస్తే దేవుడు విందా? మన జీవితంలో ఇంకో విషయం తెలుసుకోవాలి, మనం ప్రార్థనకి కొన్ని విషయాల్ని పరిమితం చేయకూడదు. ప్రార్థన అంటే కొంతమంది పరిమితం చేస్తారు, కేవలం ప్రార్థన అంతా ఆరోగ్యం కొరకే చేసుకుంటారు, ఇంక దేని కొరకు చేయరు. ఎప్పుడు ప్రార్థన చేసినా ఆరోగ్యం ప్రభువా, ఆరోగ్యం ప్రభువా, ఆరోగ్యం ప్రభువా, చదువు కావాలి, జబ్బు బాగవ్వాలి, ఇల్లు కావాలి, నీ జీవితంలో జాబ్ రావాలి, వివాహం కావాలి, ఇవన్నీ నేను ప్రార్థన చేయొద్దని అనలేదు. కానీ మన ప్రార్థన ఎలాగ ఉండాలంటే అన్ని విషయాల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నీ వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, నీ ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి, సమాజం కొరకు ప్రార్థన చేయాలి, దేశం కొరకు ప్రార్థన చేయాలి, ప్రభుత్వం కొరకు ప్రార్థన చేయాలి, ఆత్మీయత కొరకు ప్రార్థన చేయాలి, ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేయాలి, పరిశుద్ధత కొరకు ప్రార్థన చేయాలి, దేవుని రాకడ కొరకు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నీ ప్రార్థన ఎలాగుండాలంటే సమిష్టిగా ఉండాలి. కేవలం నీ ప్రార్థన కుదించవద్దు. ఎబ్బేజు ప్రార్థన కేవలం ఆశీర్వాదం 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 అనలేదు. ఆశీర్వాదం ఒక భాగం. నా సరిహద్దులు విశాలపరచు, నా సరిహద్దులు విశాలపరచు. ఎప్పుడు డెవలప్మెంటే 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 డెవలప్మెంటే. ప్రభువా మేడ మీద మేడ, మేడ మీద మేడ, కారు మీద కారు, కారు మీద కాదు. ప్రభువా ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక 10 లక్షలు, తర్వాత 20 లక్షలు, తర్వాత 5 ఎకరాల తర్వాత 6 ఎకరాలు, 7 ఎకరాలు, ఎంతసేపు డెవలప్మెంటే. దేవుని పెట్టారా, డెవలప్మెంట్ ఒకటే మన జీవితంలో పార్ట్ కాదు. బ్లెస్సింగ్ ఒక పార్టు, అభివృద్ధి ఒక పార్టు, మూడోదిగా ఎబ్బే దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? నీ చెయ్యి నాకు. అవునండి, దేవుని క్షేమం లేకపోతే మేడల మీద మిద్దులు, మిద్దుల మీద మేడలు, ఇక్కడ బంగారాలు, ఇవన్నీ కూడా ఇవి మనకి శాశ్వతం కాదు. మన జీవితంలో అన్నిటి కొరకు ప్రార్థన చేయాలి, అన్ని విషయాల కొరకు ప్రార్థన చేయమన్నాడు ప్రభు. అందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. నీకు ఇష్టం ఒక్కొక్కరు ప్రార్థన అంటే, మా అమ్మని దీవించు, మా నాన్నని దీవించు, మా అక్కను దీవించు, నన్ను దీవించు, పక్కింటి వాళ్ళని కానీ దీవించావు కనుక స్తోత్రం, ఆమేన్. పక్కింటి వాళ్ళని దీవించావా? యేసు ప్రభువా, ఇంక నీకు నాకు ఫైటింగ్ అయిపోద్ది. అదేం ప్రార్థన అమ్మా, అందరూ బాగుపడినప్పుడే నీ క్షేమం నిలబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అందరి క్షేమమే నా, అందరి క్షేమమే నా క్షేమం. యేసు ప్రభువు ఏం చెప్పాడు? తోటలో కొనుక్కుంటారు, నాయన ఇల్లు కట్టండి, పెళ్ళిళ్ళు చేయండి, పిల్లలు కనండి, అన్నీ చేయండి అన్నాడు. అన్నీ చేసిన తర్వాత మీకు ఒక పని పెడతానని నేను, అదేంటో తెలుసా? అందరి క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నాడు.
ఎందుకో తెలుసా? వారి క్షేమమే మీ క్షేమం. దేవునికి వందనాలు చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. కనుక మనం అన్నిటి కొరకు ప్రార్థన చేయాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి, అన్ని విషయాల కొరకు ప్రార్థన చేయాలి, దేవుని క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, దేవుని భద్రత కొరకు ప్రార్థన చేయాలి, దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలని ప్రార్థన చేయాలి, మన పనుల్లో మనము అభివృద్ధి పొందాలని ప్రార్థన చేయాలి, మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యంలో ప్రభు మన జీవితంలో మనము అన్ని విషయాల్లో ప్రార్థన చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు చాలా చక్కగా ప్రార్థన చేశాడు. ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే డబ్బులే కాదండి, ఆశీర్వాదం అంటే మేకలే కాదు, ఆశీర్వాదం అంటే ఉద్యోగాలే కాదు, ఆశీర్వాదం అంటే పిల్లలే కాదు, ఆశీర్వాదం అనగా దేవుని కలిగిన జీవితం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదం అనకు కర్త దేవుడే. ఆ దేవుడు నీలో లేనప్పుడు, ఆ దేవుడు నీతో లేనప్పుడు అది ఆశీర్వాదమే కాదు, అది పెద్ద శాపము. దేవుని కలిగిన జీవితం జీవించు. ప్రభువా నీవు నాతో ఉండు నాయన, నాలో ఉండు ప్రభువా, నీ ఆశీర్వాదమునుంది, నేను నా కుటుంబం జీవించాలని దావీదు అంటున్నాడు. నాయన నువ్వు ఆశీర్వదిస్తే అది అన్నటన్నటికీ ఆశీర్వాదమే. నీ ఇంట్లో దేవుని ఆశీర్వాదం ఉందా? నువ్వు కారు కొనుక్కున్నావు, ఆ కారులో దేవుని ఆశీర్వాదం ఉందా? నువ్వు ఒక మంచం కొనుక్కున్నావు, లేకపోతే ఒక ఇల్లు కట్టించుకున్నావు, ఒక ఉద్యోగం జాయిన్ అయ్యో, ఆ ఉద్యోగంలో దేవుని ఆశీర్వాదం ఉందా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? 128వ కీర్తనలో, నిశ్చయముగా నీ కష్టార్జితం నీవు అనుభవిస్తావు, నీకు మేలు కలుగును, నీ భార్య ఫలించు. అది ఆశీర్వాదం అండి, అది ఆశీర్వాదం అండి. నీ జీవితంలో నీ కష్టార్జితాన్ని అనుభవిస్తున్నావా? అది ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, మోసమును విడిచిపెట్టండి, అబద్ధమును విడిచిపెట్టండి, ఊరికనే ఏదో షార్ట్కట్ మెథడ్స్ విడిచిపెట్టండి. మీ జీవితంలో ఉన్నట్టుగా ఉన్న పాటను దేవుని దగ్గరికి రండి. ప్రభువా నా జీవితంలో నన్ను ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేయండి. దేవుని ద్వారా పైకి రండి, నో షార్ట్కట్ మెథడ్స్. పిల్లారా ప్రార్థన చేయండి, ప్రభువా నా కష్టార్జితమును నేను అనుభవించినట్లుగా చేయండి. ఎవరైనా పావల వడ్డీకిస్తున్నారండి, ఎంత క్యూ ఉంటుంది అక్కడ? ఎంత క్యూ కడతారండి పావల వడ్డీకి? 10 రూపాయలు వడ్డీకిస్తుంటే వెళ్ళిపోతారా మీరు? వద్దు. ఒకవేళ తెలియక మీరు చేశారు, పొరపాటున మీరు చేశారు, ఏదో అవసరం వచ్చింది, వ్యాధి వచ్చింది, ఇల్లు కడుతున్నారు, లేకపోతే పెళ్లి చేశారు, లేకపోతే ఏదో ఒక భయంకరమైనటువంటి అవసరం వచ్చింది, అప్పు చేశారు, అయిపోయింది. దట్ ఈస్ ఫాస్ట్, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. జరిగినాయి జరిగినాయి, జరగనివ్వండి. కానీ ఇక ముందు గురించి నేను చెప్తున్నాను, మన జీవితంలో అలాగ ఉండవద్దు, మన జీవితంలో అలా ఉండవద్దు. ఒక ఆశీర్వాదకరమైన జీవితం జీవించు, తృప్తిగా జీవించు, అదే ఆశీర్వాదం. సమృద్ధిగా ఉండు, అదే ఆశీర్వాదం. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎబ్బే దేవుని ప్రార్థన చేశాడు, నా సరిహద్దులు విశాలపరచు. ఏంటి దాని అర్థం? నా సరిహద్దులు విశాలపరచమంటే అర్థం ఏంటండి? ఏమండి? చూడండి మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం తీయండి, యెషయా గ్రంథం 54:2. నీ గుడారపు స్థలమును విశాలపరచు, నీ గుడారపు స్థలమును విశాలపరచు, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగని, ఓ నిరాటంకంగా తాగని, నీ తాళ్లను పొడుగు చేయి, నీ తాళ్లను పొడుగు చేయి, నీ మేకులను దిగగొట్టు, నీ మేకులను దిగగొట్టు, కుడివైపునకును ఎడం వైపు, కుడివైపుకి ఎడం వైపుకి నువ్వు వ్యాపిస్తావు, నీ సంతానము, నీ సంతానం అన్యజనుల దేశమును స్వాధీనపరచు, స్వాధీనపరచుకొను, వాడైన పట్టణము నివాస స్థలము, వాడైన పట్టణములను నివాస స్థలముగా చేయు, నివాస స్థలముగా చేయును, భయపడకుము, భయపడకూడదు, నువ్వు సిగ్గుపడనక్కర, నువ్వు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచు, నువ్వు అవమానమును తలంచవలసిన పని లేదు, నువ్వు లజ్జపడనక్కరలేదు, నువ్వు లజ్జపడనక్కరలేదు, నీ బాల్యకాలపు సిగ్గును మరచిదువు, మరచిపెట్టు, నీ వైవిధ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకోడు, నిన్ను సృష్టించిన, నిన్ను సృష్టించిన వాడికి బత్తయ్యి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు, పేరు ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుడు, నీకు ఉమ్మర్చకుడు, సర్వలోకానికి దేవుడని ఆయనకు పేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారా, నీ సరిహద్దులు విశాలపరచడం అంటే ఎంత ఉన్నదో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, దేవుడు అన్నాడు నువ్వు అలా ఉండిపోవడం కాదు,
దేవు నమ్ముకొని 20 సంవత్సరాలు అయ్యిందండి, ఏమైపోయింది? అలా కుదించిపోయి ఉండిపోయావా? ఏ విధమైన అభివృద్ధి లేదా? ఆత్మీయ ఎదుగుదల లేదా? జాగ్రత్త, దేవుడు చెప్తున్నాడు ఆత్మీయంగా ఎదిగే దినాలు, ప్రార్థన లేదుగా దినాలు, భక్తి లేదుగా దినాలు, దేవుని స్తుతించట్లేదుగా దినాలు. అన్ని విషయాల్లో కూడా నువ్వు సుఖంగా సౌఖ్యంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు నీ జీవితంలో సమృద్ధిని కలిగి ఉండాలని, నీ జీవితంలో తృప్తిని కలిగి ఉండాలని, నీ జీవితంలో ప్రతిదినము నీ ఉద్యోగములో నీ వ్యాపారంలో అద్భుతాలు చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ప్రతిదినము నీ జీవితంలో దేవుని కార్యాలు చేయాలని ప్రభు చూస్తున్నాడు. నువ్వెంతసేపు కుదించేసుకొని వాళ్ళతో మాట్లాడండి, వీళ్ళతో నా మాట్లాడండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, అది చేయనండి, ఇది చేయనండి, ఏమి చేయనండి అని నువ్వు అలాగ కుదించుకొని ఉంటే దేవుడు ఏమి చేయలేడు. ఏ పనికి వెళ్ళండి బాబు, ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వడండి, ఎలాగా? నువ్వు చిన్న ఉద్యోగంలో జాయిన్ అయితే పెద్ద ఉద్యోగంలో కూడా ఆయన తీసుకెళ్తాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ చర్చిలో అలాంటి వారు ఉన్నారు, చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యి లక్షలు సంపాదించే వాళ్ళు అన్నారు. ఈరోజు తెలుసా మీకు, దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఉన్నతంగా చేయగలడు, నిన్ను కుదించగలడు కూడా, నీ బుద్ధిని బట్టి. నిన్ను కిందకి లాగుతాడు లేకపోతే నిన్ను పైకి ఎక్కించగలడు. మన జీవితంలో దేవుణ్ణిలో మీరు చర్చకు వస్తున్నారంటే, ఈ మాటలు వింటున్నారంటే, దేవుడు మిమ్మలను విస్తరింపచేసేటట్టుగా ఉండాలి, అభివృద్ధిపరచబడేటట్టుగా ఉండాలి, ఎదిగేటట్టుగా ఉండాలి, మీ జీవితంలో దేవుని చేతిలో వాడబడేటట్టుగా ఉండాలి, దేవుని హస్తం తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి. ఈరోజు ఎంత డబ్బు ఉంది కాదు, ఎంత మేడ కట్టావును కాదు, దేవుడు తోడుగా ఉన్నాడా? యెహోవా వాస్తవం నీకు తోడుగా ఉందా? నీ ప్రయాణాల్లో దేవుని హస్తం తోడుగా ఉందా? నీ జీవితంలో దేవుని హస్తం తోడుగా ఉందా? ఇంకేమంటున్నాడు, ఏ కీడు రాకుండా నన్ను ఏం చేయాలి, తప్పించమని ప్రార్థన చేస్తున్నాడండి. కీళ్ళలో పడిపోయిన తర్వాత, మోసంలో పడిపోయిన తర్వాత, పడిపోయిన ప్రభు, పడిపోయిన ప్రభు, పడిపోయిన ప్రభు అరిత్తే కాదు, పడకముందే ప్రభు ఏ కీడు నా ఇంటి మీదకి రానివ్వద్దు, ఏ శాపము నా ఇంటికి రానివ్వద్దు, నా పిల్లలను ఏ పాపంలో పడనీయొద్దు, నా కుటుంబమును ఏ పాపంలో పడనీయొద్దు. ప్రభువా నువ్వు నా జీవితంలో నువ్వు నన్ను కాపాడు, నీ చేయి నాకు తోడుగా ఉంచడమే కాదు, శత్రువు నుండి నన్ను విడిపించు, పాపము నుండి నన్ను విడిపించు, అపవాది నుంచి నన్ను విడిపించమని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు అంటున్నాడు. ఆ యొక్క ఎబ్బేజు ప్రార్థన ఏమనుందంటే, అక్కడ అతడు దేవుడు అతనికి మనవి చేసిన దాన్ని అతనికి దయచేసి అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. మనుషుల మీద ఆధారపడవద్దు, లేకపోతే మీ కుటుంబాన్ని నువ్వు దూషించవద్దు, మీ అన్నదమ్ములను దూషించవద్దు, మీ అక్క చెల్లిని దూషించవద్దు, మీ వల్ల ఇలాగ అయిపోతున్నాను అనవద్దు, మీ భర్తను దూషించవద్దు, మీ తల్లిదండ్రులను దూషించవద్దు. ఎవరి వల్ల అవ్వలేదు, నీ బుద్ధిహీనతను బట్టి నువ్వు అలాగ అయిపోయావు. నీ బుద్ధి సరి అనేది కాదు, నీ మాట సరి అనేది కాదు, మంచి హృదయంతో నువ్వు ఇప్పుడు లేవు, నీ ప్రార్థనలో స్పష్టత లేదు, నీ భక్తిలో స్పష్టత లేదు, నీ ప్రార్థనలో విశ్వాసం లేదు, నీ ప్రార్థనలో దీనత్వం లేదు, నీ ప్రార్థనలో పట్టుదల లేదు, ఆసక్తి లేదు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అమ్మా ఎవరు చేయి విడిచినా నేను నిన్ను విడవను, నువ్వు నా బిడ్డగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నువ్వు నా కుమార్తెగా ఉండాలని నేను కోరుతున్నాను, నువ్వు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో, ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు, ఏ స్థలంలోనైనా ప్రార్థన చేయొచ్చు, ప్రభు దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేయి, దేవుని నిన్ను ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకో, నా సరిహద్దులు విశాలపరచు ప్రభు అని ప్రార్థన చేసుకో, ఏ కీడు రానివ్వద్దు ప్రభు అని ప్రార్థన చేసుకో, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేసుకో. మీ సమయం ఇది, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి, ఇది మీ సమయం. ఇంతవరకు దేవుడు మీతో మాట్లాడాడు, మీరు దేవునితో మాట్లాడుకోండి. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రేమగల మా ప్రభువా, నాయన ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యం కొరకే వచ్చినారో, నీ మాటలు వినాలని వచ్చినారో, ఎవరైతే ప్రభువా వాక్యమును అంగీకరించి హృదయములు తెరిచినారో,
అవును ప్రభువా, నేను ఎబ్బేజు వలె ప్రార్థన చేస్తాను ప్రభువా, నా కాలగతులు నీ చేతిలో ఉన్నాయి ప్రభువా, నా పరిస్థితులు మార్చే శక్తి నీలో ఉన్నది ప్రభువా, నాయన నన్ను ఉన్నతముగా ఇచ్చించగల దేవుడు నీవే ప్రభువా. ప్రభువా నా జీవితంలో నీవుండు తండ్రిని ఎవరెవరైతే ప్రభువా నిజముగా ప్రార్థన చేసుకుంటున్నారో, ఎవరైతే నీ తట్టు తిరిగినారో, ఎవరైతే ప్రభువా దీనత్వంతో, ఎవరైతే ప్రభువా స్పష్టతతో, ఎవరైతే ప్రభువా నాయన ఆసక్తితో ప్రభువా వాక్యానుసారంగా ప్రార్థన చేసుకుంటున్నారో వారందరి జీవితాల్లోకి మీరు వెళ్ళండి ప్రభువా. ఈ సంఘమును మీరు చూడండి ప్రభువా, ఈ విశ్వాసాలు మీరు చూడండి నాయన ప్రభువా, ఎబ్బేజు వలె ఆశీర్వదించబడిన వారిగా చేయండి నాయన, విస్తరింప చేయబడిన వారిగా సరిహద్దులు విస్తరించండి ప్రభువా, ప్రతి దయము నుండి విడిపించండి, ప్రతి నష్టము నుండి విడిపించండి, ప్రతి కీడు నుండి విడిపించండి, ప్రతి ఉగ్రత నుండి విడిపించండి, ప్రతి శాపము నుండి విడిపించండి ప్రభువా. ప్రార్థనా పరులుగా చేయండి, నీతో నడిచేవారుగా చేయండి, నిన్ను ఘనపరిచేవారుగా చేయండి ప్రభువా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారా? అయితే ఆలస్యం ఎందుకు? ఇప్పుడే మాకు ఫోన్ చేయండి, లేక ఉత్తరం ద్వారా తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన చేయటకు మేము సిద్ధంగా ఉన్నాం. మరలా తిరిగి ఇదే రోజు ఇదే సమయమునకు ఇదే ఛానల్పై కలుద్దాం. మా అడ్రస్: రెవరెండ్ డాక్టర్ జి జోసెఫ్ బెన్నీ, బెరకా బ్లెసింగ్ చర్చ్, డోర్ నెంబర్ 73-48/1A, రమణయ్యపేట, కాకినాడ. పిన్కోడ్ 533-005, ఈస్ట్ గోదావరి, ఏపీ, ఇండియా. మా ఫోన్ నంబర్ 9848-2-338-34, ల్యాండ్ నంబర్ 0884-2378-334. అవర్ అడ్రస్: రెవరెండ్ డాక్టర్ జి జోసెఫ్ బెన్నీ, బెరకా బ్లెసింగ్ చర్చ్, డోర్ నంబర్ 70-3-48/1A, రమణయ్యపేట, కాకినాడ. పిన్కోడ్ 533-005, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఏపీ, ఇండియా. అవర్ ఫోన్ నంబర్ 7-9848-2-33834, ల్యాండ్ నంబర్ 0884-2378-33.